ఎటు చూసినా పచ్చని చెట్లు సెలయేళ్లు అడవి జంతువులు పక్షుల కిలికిల రాగాలతో అలరారే నల్లమల ప్రాంతం నిత్యం ఆ ప్రాంతం నడివుడ్డు నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైల మల్లను దర్శించుకునేందుకు వెళ్తుంటారు ఇరవై నాలుగు గంటల పాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటారు ఆయన ఎక్కడో చోట కార్చిచ్చు రగులతోనే ఉంటుంది అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమా లేక సంఘ విద్రోహుల చర్య అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గల అటవీ ప్రాంతం వేలాది ఎకరాల్లో విస్తరించింది నగర్ కర్నూలు జిల్లాలో ఆరు లక్షల పదహారు వేల తొమ్మిది వందల ముప్పై అటవీ విస్తీర్ణం ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో డెబ్బై వేల ఏడు వందల పది ఎకరాల్లో వడపర్తి జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఏడు ఎకరాల్లో నారాయణపేట జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఎకరాల్లో జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో వేలాది కిలోమీటర్ల మేర ప్రతి ఏడాది పచ్చదనం అటవీ సంపద అగ్నికి ఆహుతవుతుంది దీంతో జీవవైద్యం ప్రశ్నార్థకరంగా మారుతుంది వన్యప్రాణులు కూడా ఎన్నో బుగ్గిపోతున్నాయి కానీ టాపర్లు కానీ ఎవరైనా సరే మనము అడవిల పట్ల జాగ్రత్తగా ఉండాలి నిప్పు రాజేయకూడదు అనవసరంగా పొగ రప్పించకూడదు మనం ఏమైనా జరిగినప్పుడు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలి ప్రజలు కూడా చైతన్యవంతంగా పనిచేయాలి వాళ్ళను మనకు తోచిన విధంగా మనం అడవుల్ని కాపాడుకుంటూ ఉండాలి నిప్పు అంటుకున్న వెంబడే మనము మనకు తోచిన విధంగా మన మంటలను ఆర్పేసి ఫారెస్ట్ వాళ్ళకి సమాచారం ఇస్తే మనం కూడా అడవులను కాపాడినట్లు వీటితో పాటు అన్నింటికంటే ఎక్కువ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక ఫైర్ ఎగ్జిస్ట్ ఎగ్జాస్ట్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఒక వెహికల్ ఒక నలుగురు ఐదుగురు ఫైర్ వాచర్స్ ఫైర్ ఎగ్జాస్ట్ చేసే పరికరాలు అవన్నీ అందించడం జరిగింది వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫారెస్ట్ లో పెరాంబులేట్ చేసుకుంటూ ఎక్కడ ఫైర్ కనిపించినా ఇమీడియట్ గా ఆర్పే ప్రయత్నం చేస్తుంటారు ఈ ఫైర్ కంట్రోల్ చేయడం ఒకసారి జరిగిన తర్వాత కంట్రోల్ చేయడం చాలా తో చర్యలు తీసుకోవడం వల్ల అడవులకు కానీ ప్రస్తుత వేసవి నేపథ్యంలో ప్రతిరోజు ఎక్కడో ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇరవై రోజుల్లో దాదాపు ఒప్పి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి ఎక్కడ చిన్న అగ్గి రాజుకున్నా అడవంతా విస్తరిస్తూ ప్రమాదకరంగా మారుతుంది రాత్రి సమయాల్లో చూస్తే గుట్టలపై దీపాల వరుసలాగా మంటలు రేగుతుండటంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో అనుసిస్తున్న చెంచులు భయోందోళన వ్యక్తం చేస్తున్నారు అడవులకు అంటిన నిప్పును చలార్చడంలో అటవీశాఖ అజ్ఞాపక సిబ్బంది విఫలమవుతున్నారు ఇక ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడు పాయింట్ ఏడు మూడు లక్షల ఎకరాల అటవీ భూమి విస్తరించింది కేవలం నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల ప్రాంతమే ఆరు పాయింట్ ఒకటి ఏడు లక్షల ఎకరాల ఉంది అడవులు కాలడానికి ముఖ్య కారణం తునికాకు సేకరణకు ముందు ప్రూనింగ్కు బదులు అడవులను కాల్చుతుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి అడవుల్లో తిరిగే వ్యక్తులు బీడిలు తాగి వాటిని ఆర్పివేయకుండానే పడేయడం వల్ల నేర వేప అలాగే దేవదారు నల్లమద్ది వంటి గట్టి చెట్లకు చెట్టు తాకడం వల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు నెలమాల ప్రాంతంలో జరిగే ఐటీ ప్రమాదాలు ఎక్కువగా కార్చిచ్చే వల్లనే జరుగుతున్నాయనేది ఒక అంచనాగా చెప్పొచ్చు పరిత సమాచారం మా కర్స్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఒకటి నాలుగు జిల్లాలోనే అత్యధికంగా నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అవడంతో కూడా ప్రజలు తీవ్రంగా బానుడి ప్రతాపానికి గురికాక తప్పడం లేదు మరోవైపు అడవులు సైతం కూడా అగ్నికి ఆవుతైనటువంటి దృశ్యాలు కూడా తీవ్రంగా ప్రకృతి ప్రేమికులకు తీవ్రంగా మనోభేదం గురి చేస్తున్నాయి అయితే తాజాగా అనంతపురం జిల్లా పెనుగొండలో చోటు చేసుకున్న ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు ఎందుకంటే రాయలసీమలోనే కర్నూలు కడప అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా నలభై నుంచి నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఒక పక్క అగ్ని అడవులు సైతం కూడా కాల్చిచ్చు ఏర్పడి అడవి సైతం కూడా వృక్ష సంపదను కోల్పోతూ కోల్పోవాల్సి వస్తుంది మరోవైపు ఏదైతే నగర శివార్లోనే అలాగే గ్రామ శివార్లో అడవులు సైతం కూడా ప్రధానంగా ఇటువంటి అగ్నికి ఆవుతూ దృశ్యాలు కూడా చాలా మనోవేదం గురి చేస్తున్నాయి అయితే ప్రాథమికంగా ఇటు అడవి శాఖ అలాగే ఫైర్ సిబ్బంది వెళ్లి అడవి వృక్ష సంపదను కాపాడే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు కనీసం అటువైపు కన్నెత్తు చూడలేని పరిస్థితులలో కూడా దట్టమైన అడవి ప్రాంతం కూడా ఈ అగ్నికి వృక్ష సంపద అంతా కూడా అగ్నికి పరిస్థితి ఏర్పడుతుంది అయితే మరో నాలుగు నెలలు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అయ్యే సూచనలు నేపథ్యంలో కూడా ఈ ఇటుపక్క ప్రజలు అల్లబోతున్నారు మరోవైపు అడవులు సైతం కూడా ఈ కాల్చిచ్చుకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి ప్రకృతి ప్రేమికులు మనోవేదన చెందుతున్నారు నగర శివాలు ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇది తాజాగా కూడా ఈ వృక్ష సంపద మొత్తం కూడా అదే ఆకతాయిల పని లేదంటే కన్నా భారీగా నమోదైనటువంటి ఉష్ణోగ్రత ప్రభావం తెలియదు కానీ ఈ జనసంచారం తిరిగే చోటు కూడా ఇటువంటి దృశ్యాలు కూడా చూడాల్సి వస్తుందంటే అడవి శాఖ అధికారులు ఏ మేరకు ఇక్కడ ఉన్నారు ఏ మేరకు రుక్తి సంపదను కాపాడే ప్రయత్నం చేస్తున్నారో ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు అయితే ఇటువంటి ఘటనల్లో కూడా తాజాగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పులివెందుల మైదుకూరు అలాగే రైల్వే కూడూరు చిట్వేలు రాజంపేట బద్వేలు కడప ఈ పలు ప్రాంతాల్లో కూడా దట్టమైన అడవి ప్రాంతం ఉంది చీకటి కారు చీకటిలో కూడా అడవి ప్రాంతం ఎక్కడ కాల్పోతుంది కూడా ప్రాథమికంగా గ్రామస్తులు అంచనా వేసి ఇటు ఫారెస్ట్ అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుని వెసులుబాటు ఉన్నా కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కూడా దట్టమైన వృక్ సంపద మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికన్నా జిల్లా అధికారులు ఇటువంటి చర్యలు తీసుకొని చర్యలు తీసుకొని ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని చెప్పి జిల్లా ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఓటు స్టూడియో నెల్లమల అటవీ ప్రాంతంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల హెక్టార్లు పులులు అభయారణ్యం ఉంది గడిచిన ఒక నెలలోనే మొప్పి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు పులులు వందకు పైగా చెరుతలు వంద సంఖ్యలో జింకలు ఎలుగుబంట్లు కుక్కలు సాంబార్లు కొండగొర్రెలు అడవి పందులు నెమళ్ళు మనుబోతులు కోతులు మచ్చల జింకలు ఉన్నాయి అడవిలో మంటలు చెలరేగడంతో పలు వన్యప్రాణులు విలువెల్లాడుతున్నాయి నల్లమల అటవీ ప్రాంతంలో శాటిలైట్ ద్వారా నిఘా ఉంచాలని రాత్రివేళల్లో ఎక్కడైనా మంటలు చెలరేగితే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఉపగ్రహాల ద్వారా గుర్తించడంతో పాటు ఇక్కడ అధికారులను అప్రమత్తం చేస్తే చాలా వరకు మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు అలాగే ఫైర్ వాచర్లకు వాహనాలు మంటలను ఆర్పే పరికరాలను అందించడం ఫైర్ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించడం వాచ్ టవర్ల సంఖ్యను పెంచాల్సి ఉంది వీటితో పాటు వేసవిలో తాత్కాలిక పద్ధతులు ఫైర్ వాచర్లను నియమించుకొని పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఏదేమైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకి తలమానికంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని అటు వన్యప్రాణాలతో పాటు జీవ వైద్యం ప్రశ్నార్థకరంగా మారడం భవిష్యత్తు ఆందోళనకరంగా మారబోతుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు